భారీ సినిమాల ప్రీ రిలీజ్ ఆడియో వేడుకల వేదికలు క్రమంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ కి షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. రామ్ చరణ్ రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్ లోనే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు భరత్ అనే నేను ఫంక్షన్ కూడా అక్కడే చేసేలా నిర్మాత డివివి దానయ్య ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం. బ్రహ్మోత్సవం, స్పైడర్ నిరాశపరిచిన తర్వాత వస్తున్న మూవీ కనుక మహేష్ ఫ్యాన్స్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. మాస్ పల్స్ని పసిగట్టడంలో ఎక్స్పర్ట్గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయలేదని టీజర్లోనే అర్థమైపోయింది. ప్రీ రిలీజ్ టాక్ చాలా పాజిటివ్గా ఉన్న భరత్ అనే నేను త్వరలోనే వైజాగ్లో హంగామా చేయటం ఖాయంగా కనిపిస్తోంది. రెగ్యులర్ వేదికలకు భిన్నంగా సినిమా థీమ్ని ప్రతిబింబించేలా స్టేజ్ మొత్తం అసెంబ్లీ తరహాలో ప్రత్యేక సెట్ వేసి సెషన్స్ జరుగుతున్నప్పుడు ఏదైతే వాతావరణం ఉంటుందో అలాంటిదే సృష్టించి చాలా భిన్నంగా జరిపే ఆలోచన ఉందని టాక్. దేవిశ్రీ ప్రసాద్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇందులో భాగంగా ఉండబోతుంది. ఈ ఒక్క స్టేజ్ సెట్టింగ్ కోసమే దాదాపు 1.5 కోటి ఖర్చు పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో తెలుగులో ఏ సినిమాకు ఇంత భారీగా వేడుక జరిపింది లేదు. ఆ రకంగా స్పెషల్గా డిజైన్ చేసి మహేష్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప ఈవెంట్గా దీన్ని తీర్చిదిద్దబోతున్నట్టు వినికిడి. డేట్ మరో 2-3 రోజుల్లో ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 20 ఏప్రిల్ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న భరత్ అనే నేను బిజినెస్ కూడా ఫుల్ స్వింగ్ మీద ఉంది. అధికారికంగా లెక్కలు బయటకు చెప్పకపోయినా మహేష్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఆడియో ట్రాక్స్ ఈ వారం నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.